సో ఆ తర్వాత జ్యోతి లక్ష్మి గారి లెగసీ కంటిన్యూ చేయడానికి జయమాలిని గారు కూడా ఇండస్ట్రీకి వచ్చారు. సొంత అక్క చెల్లెళ్ళు, ఒక తల్లి పిల్లలు, ఎలా ఉండేది వాళ్ళిద్దరి మధ్య పోట పోటీ? ఆమె కూడా అక్క పాటలోనే వచ్చారు. అక్క ఒక ఐటమ్ సాంగ్ చేస్తుంటే నేను ఎందుకు చేయకూడదు, ఎందుకంటే ఆమె కూడా మంచి ఫిజిక్ ఉంటుంది, మంచి ఫిగర్. ఆమె కూడా జయమాలిని గారు కూడా ఇండస్ట్రీకి వచ్చి ఒక ఊపు ఊపేశారు. ఒకనొక టైంలో ఎలా ఉందంటే అక్క చెల్లెల మధ్య పోర్ నడిచింది, నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరు పోటా పోటీ పడ్డారు. జయమాలిని గారు వచ్చిన తర్వాత ఎలా, జ్యోతిలక్ష్మి గారు రెస్పాన్స్ ఎలా ఉంది అసలుకి? అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి సపరేట్గా ఉన్నవాళ్ళే. జయమాలిని, జ్యోతిలక్ష్మి వాళ్ళు చేర్చి ఉండలేదు. ఎందుకంటే ఈవిడ అత్త ఈవిని పెంచుకుంది సపరేట్గా. ఎందుకంటే జ్యోతిలక్ష్మి, ఓకే, జ్యోతిలక్ష్మి కన్న తల్లియే జయమాలిని అయింది. జయమాలితో ఉంటుంది ఆవిడ. సో చిన్నప్పటి నుంచే వీళ్ళు సపరేటే. వీళ్ళ జ్యోతిలక్ష్మ ఎవరిని చేర్చదు వాళ్ళ వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఇండస్ట్రీలో లేదు అప్పుడు. ఓకే, తర్వాత ఇప్పుడు మా అన్న పేరు పెట్టుకొని నేను ఎలాగ వచ్చాను కెమెరాలో, అలాగా ఈ జ్యోతిలక్ష్మి పేరు పెట్టుకునే కదా జయమాలి వచ్చింది. అంతే కదా, ఆ పేరే కదా. ఆవిడ చెల్లెళ్ళని కాకుండా ఉంటే వేరే డిఫరెంట్గా ఉండేది. కానీ వీళ్ళిద్దరిలో సంబంధం చిన్నప్పటి నుంచి లేదు. ఓకే, షూటింగ్లో కూడా ఆవిడ షార్ట్ చేసి వెళ్ళిపోయి కూర్చోడం, ఈవిడ షార్ట్ చేసి ఈవిడ కూర్చోడం, మాట్లాడుకోరు. అప్పటి నుంచే లేదు వాళ్ళకి? అప్పటి నుంచే లేదు, చిన్నప్పటి నుంచే లేదు. ఓకే, ఈవిడ చిన్నప్పటి నుంచే లేదు. ఓకే, సపరేటే వాళ్ళు. మాటలో కూడ పెట్టిన వాళ్ళని పేరే తప్పిది. వాళ్ళు సపరేటు, వీళ్ళు సపరేటు. ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత విభేదం వచ్చింది అసలుకి? ఎందుకంటే జ్యోతిలక్ష్మి జయమాలిని మధ్య చాలా తగాదాలు ఉన్నాయి, మాట్లాడుకోరు, ఇప్పటికి కూడా మాట్లాడుకోరు. ఆమె పోయిన తర్వాత కూడా రాలేదు, ఆమెకి హెల్త్ బాధ అయినప్పుడు కూడా రాలేదు. సో సొంత అక్క చెల్లెలు అయినప్పటికి కూడా జ్యోతిలక్ష్మి గారు సరిగా సపోర్ట్ చేయలేదన్న మైండ్లో ఆమెకి ఉంది. జయమాలిని గారు సపరేటు, జ్యోతిలక్ష్మి గారు సపరేటు అని ఇండస్ట్రీకి కూడా తెలుసు. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య తగాదా ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పగలరు? ఒక భర్త అంటే తగాదా కాదు, ఇప్పుడు జ్యోతిలక్ష్మి మదర్ వీళ్ళని చేర్చదు. వీళ్ళు అప్పుడు ఇండస్ట్రీలో లేదు, అప్పటి నుంచే సపరేట్. జ్యోతిలక్ష్మి మాత్రం సపరేటు, జయమాలిని వాళ్ళు సపరేటు. తర్వాత ఈమె పేరు పెట్టుకుని నా వచ్చింది అన్ని అయింది ఇది అయింది, కానీ వాళ్ళు సపరేట్గానే ఉంటారు. లాస్ట్లో ఇప్పుడు అపోలోలో ఈవిడిని చేర్చిన తర్వాత అప్పుడు మాత్రం వచ్చి చూసిపోయింది జయమాలిని గారు. వచ్చి అప్పటికీ వీళ్ళ మదర్ చనిపోయారు కదా, జ్యోతిలక్ష్మి మదర్ చనిపోయారు. దాని తర్వాత నేనే వీళ్ళందరినీ చేర్చింది, వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళకి తమ్ముళ్ళు అక్కలు ఉన్నారని కూడా అప్పుడు తెలియదు. ఇదే అక్క, ఈవిడే అక్క, మిగతా వాళ్ళ పెద్దవాడు ఫస్ట్ ఆవిడ, ఈవిడే. ఈవిడ తర్వాతే తమ్ముడు, ఇంకో చెల్లెలు, లాస్ట్ అమ్మాయి జయమాలిని. ఓకే, నాకు తర్వాత ఎప్పుడో తెలిసింది అనమాట, అంతవరకు తెలియదు. నేను ఆవిడ ఒకటే అనుకున్నా. అయ్యో, జ్యోతిలక్ష్మి ఒకటే అనుకున్నా అప్పుడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆవిడ వచ్చేది షూటింగ్కి. ఓకే, వీళ్ళ గురించి అంతా తెలియదు. వాళ్ళ అత్త యాక్చువల్గా ఈవిని పెంచుకుంది, జ్యోతిలక్ష్మిని. ఆవిడ దత్తు తీసుకుని పెంచింది అనమాట. సో అప్పటి నుంచి వాళ్ళు వీళ్ళు సపరేట్. ఓకే, ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు నేను కలిపే అందరినీ. ఇప్పుడు బాగానే ఉన్నారు? తర్వాత బాగానే ఉన్నారు. జ్యోతిలక్ష్మి గారు చనిపోయినప్పుడు వచ్చారా? జయమాలిని వచ్చారు, వాళ్ళందరూ వచ్చేసారు మొత్తం. బ్రదర్స్ అందరూ, జయమాలిని, వాళ్ళ అక్క, వాళ్ళందరూ. అప్పుడు దాకా అసలు లేవు మాటలు? అప్పుడు దాకా లేదు. ఎందుకని, జ్యోతిలక్ష్మి గారికి జయమాలిని మీద ఇండస్ట్రీకి రాకూడదని కోపం ఉంది అని చెప్పి కొంతమంది అంటారు. జయమాలిని వస్తే జ్యోతిలక్ష్మి కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతుంది, ఆఫర్ సరిగా రావు, ఆ కక్ష కొంచెం ఉందని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో నేను కూడా జ్యోతిలక్ష్మి గారి లాగా మా అక్కలాగా పెద్ద క్లబ్ డాన్సర్ అవ్వచ్చు, ఒక ఐటమ్ గర్ల్ అవ్వచ్చు అని చెప్పి, తనకు కూడా మంచి ఫిజిక్ ఉంది కాబట్టి అక్క కన్నా కొంచెం హైట్ వెయిట్ కూడా బాగుంటారు అని కూడా. బట్ జ్యోతిలక్ష్మి గారు ఓవరాల్గా చూసుకుంటే ఫేస్ బాగుంటుంది ఏమో. ఇంకా ఈ పోటా పోటీ ఎక్కువ నడిచింది అక్క చెల్లెల మధ్య అంటుంటారు సార్. వాళ్ళు మాట్లాడుకుంటే కదా జరిగేది, నేను కదా లాస్ట్లో చేర్చింది. నా పెళ్ళి అయిన తర్వాత నేను చేర్చాను, వాళ్ళ అమ్మ చనిపోయినాక అది కూడా. ఓకే, వాళ్ళ అత్త పెంచుకుంది కదా జ్యోతిలక్ష్మిని, ఆవిడ వీళ్ళందరినీ కట్ చేసి రానికుండా లాస్ట్లో నేను వచ్చి చేర్చాను అన్నమాట. అప్పుడు ఆవిడ చచ్చిపోయిన తర్వాతనే సరే వాళ్ళ అమ్మ వాళ్ళక్క ఎట్లన్నా మేమున్నాం కదా అన్నదమ్ములు అమ్మ నాన్నతోటి అని చెప్పి నేను వాళ్ళని చేర్చాను. ఓకే, అప్పుడే చేర్చాను. అప్పుడు కొంచెం మాట్లాడటం వీళ్ళు. జ్యోతిలక్ష్మి గారి సపోర్ట్ ఎలా ఉండేది జయమాలిని గారికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఆమె పేరుతోనే వచ్చారు కదా. మరి మరి జ్యోతిలక్ష్మి చెల్లెలు అంటేనే కదా ఇండస్ట్రీకి ఒక పరిచయం, అది డెఫినెట్గా. జ్యోతిలక్ష్మి గారి సపోర్ట్ సరిగా లేదు ఆ టైంలో, అందుకే ఆ అక్క మీద కోపం అని కొంతమంది అంటుంటారు. ఆ కోపం ఉంటే అక్క సపోర్ట్ లేని ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?
కోపాలు తాపాలు అవన్నీ ఏమి లేదండి. మాట్లాడుకోరు. ఆవిడ టైం ఆవిడది. ఇండస్ట్రీలో ఎవరు ఎలా ఎట్ట వస్తారో తెలియదు, ఎట్ట పోతారో తెలియదు. ఓకే. ఏమి లేని వాళ్ళు వచ్చి ఎలాగైపోయారు కూడా తెలుసు ఇండస్ట్రీలోనే. వీళ్ళిద్దరికి ఆ పోటాపట్లు కానీ ఆవిడతోటి ఎవరు పోటాపోటీ చేయలేరు. మొత్తం డ్యాన్స్ తెలిసింది ఆవిడే, ఎవరు చేయలేరు. సొంత పుట్టినా కూడా ఈవిడలాగా హైట్ ఆ షేప్ ఈవిడంతా లేదు. ఓకే. ఈవిడ కొంచెం షార్ట్గా ఉంటుంది, షేప్ ఉంటుంది తప్పితే జ్యోతిలక్ష్మి అంత హైట్ ఉండదు. ఆవిడ హైటు షేపు అన్నీ మొత్తం ఉండేది ఆవిడే. అవును. ఆవిడ తర్వాత ఈవిడ మీరు చూస్తే కూడా పిక్చర్లోనే తెలిసిపోతుంది. షార్ట్ ఒక హీరోతో చేసేటప్పుడు ఈవిడ హైటు ఆయన హైటు అదంతా చూసి ఆవిడ హైట్ అదన్నీ చూశారంటే కూడా తెలిసిపోద్ది అప్పుడు. ఓకే. అంతటి హైట్ అంతా లేదు ఆవిడ. ఓకే. జ్యోతిలక్ష్మి అంత హైట్ ఆవిడ లేదు. ఓకే. బట్ జ్యోతిలక్ష్మి జయమాలిని కూడా కలిసి చేశారు. కలిసి చేశారు. కొన్ని కొన్ని ఐటమ్ సాంగ్స్ కి ఇద్దరు చేశారు. అసలుకి తగ్గ పోరుగా ఉంటది డాన్స్ కానీ ఆ గ్రేస్ కానీ. అక్క చేసింది అని చెల్లెలు, చెల్లెలు చేసింది అని అక్క. ఇంకా స్పీడ్ పెంచే వాళ్ళు అప్పుడు కూడా. అప్పుడు ఎలా ఉండేది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్? అప్పుడు కూడా మాట్లాడుకోరా? అప్పుడు కూడా షార్ట్ అయిపోయిన తర్వాత తర్వాత సపరేట్ సపరేట్ కూర్చోటమే. తర్వాతే నేను చేర్చింది. అప్పుడు సినిమాలకి వెళ్తే వీళ్ళ అమ్మ చచ్చిపోయింది జ్యోతిలక్ష్మి అమ్మ, దాని తర్వాత నేను చేర్చాను ఉన్నాను. కానీ అంతకుముందు టీ రాజేంద్ర పిక్చర్లో ఇద్దరు సాంగ్ అట్లా తెలుగు సినిమాల్లో కూడా ఇద్దరు సాంగ్లు తీసారు. అప్పుడంతా వీళ్ళు మాట్లాడుకోరు, ఇద్దరు మాట్లాడుకోరు. వాళ్ళు ఏదో విరోధిలాగే అప్పుడు ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మ వీళ్ళ అమ్మ అన్నీ చేసిన పల్లె. ఓకే. సొంత అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలు తమ్ముళ్ళు అనేది కూడా చేర్చదు. ధనలక్ష్మి అమ్మ సొంత ఈవిడ అత్త, జ్యోతిలక్ష్మికి అత్త. ఆవిడ దత్తుకు తీసుకుని పెంచుకుంది అనమాట. బట్ జ్యోతిలక్ష్మి అమ్మ చనిపోయిన తర్వాత జయమాలిని గారు ఎలా 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 ఫీల్ అయ్యారు అసలుకి? అంటే అక్కతో ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేకపోయాను, చివరి క్షణాల్లో వచ్చి చూడాల్సిన పరిస్థితి అని మీతో ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందండి? అదంతా ఏమి లేదండి. అంత ఎమోషనల్ ఉండదు. అంత ఎమోషన్ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆవిడ పైన కోపం జ్యోతిలక్ష్మి, జ్యోతిలక్ష్మి అమ్మ పైన కోపం వాళ్ళకి. మమ్మల్ని అంతా చేర్చనీయలేదే చిన్నప్పటి నుంచి అని ఆవిడ సపరేట్ చేసి పెట్టింది. ఎవరిని చేర్చలేరు. నన్ను కూడా అడిగేది ఎందుకు మీరు ఈ పని చేస్తున్నారు, అందరిని పిలుచుకొచ్చేది పోయేది. ఎవరిని చేర్చటం లేదు వాళ్ళమ్మ ధనలక్ష్మి. వీళ్ళ సొంత అమ్మ చాలా మంచిది. ఆవిడ ఏం చెప్పేది లేదు, ఏం లేదు. కానీ ఆవిడ కూడా ఈ ఇంటికి రాకూడదు. జ్యోతిలక్ష్మి వాళ్ళ అమ్మ ఉండే వరకు ఆవిడ చేర్చనే లేదు. వీళ్ళు ఎవరిని చేస్తారు? ఓకే. తమ్ముళ్ళు అందరూ ఇప్పుడు ఫస్ట్ అందరు తమ్ముళ్ళు చెల్లెళ్ళే అందరూ. ఓకే. ఎవరిని చేర్చదు ఆమె. ఆయన చనిపోయినాక నేనే చేర్చింది అందరినీ. ఎట్లా మన అన్నదమ్ములు అందరు ఉన్నాం కదా, అట్లా వాళ్ళు ఉంటారని. దాని తర్వాత ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు వీళ్ళ ఇంటికి రావటం అలా జరిగింది. ఆ సపోర్ట్ ఉంది. ఇంకా ఫైనాన్షియల్గా జ్యోతిలక్ష్మి గారు చూసుకునే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చేసింది ఆవిడ. వాళ్ళకి అప్పుడు పాప ఏమి లేదు. ఇండస్ట్రీకి రాకముందు ఈవిడే హెల్ప్ అన్నీ చేసింది. డబ్బులు మాట్లాడినా మాట్లాడకపోయినా డబ్బులు అయితే మాట్లాడకపోయినా కూడా చేసా ఆవిడే చేసేస్తుంది. వాళ్ళ అమ్మకే తెలియకుండా, పెంచిన అమ్మ తెలియకుండా ఆవిడ హెల్ప్ చేసింది వాళ్ళకి. సూపర్. అది వాళ్ళకి గుర్తుంటుంది. ఆ విషయంలో అంత గొప్ప విషయం అండి. మంచి బుద్ధి అదంతా ఉంది. ఎవరికి అందరినీ ఒకటిగానే చూసుకుంటుంది. పనివాళ్ళు కూడా ఒకటేలాగా, నేనేం తింటానో అదే పనివాళ్ళు తింటారు. అట్లా అందరికీ సమంగా పెడుతుంది. సూపర్. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్. అంతటి అందం దొరకదు ఎవరికి ఇండస్ట్రీలో. నాకు తెలిసి చాలామంది హీరోలే ఆమె మీద మోజుపడ్డోళ్ళు ఉంటారు. డెఫినెట్గా, సందేహం లేదు. ఉన్నారు కదా చాలామంది, అందరూ అనుకోండి లాస్ట్కి. మీ మీద కోపం, మీ మీద బాగా కోపం ఉండి ఉంటుంది అందరు హీరోస్కి. కొట్టేశాడు మంచి ఛాన్స్ ఉంటుంది. నేను అంత చెప్పరు అయితే, ఎందుకంటే మా అన్న పెద్ద లీడింగ్లో ఉన్నప్పుడు మేమంతా ఆయన అసెంట్గా ఉన్నాం. దానికని ఏ ఎవరు ఇండస్ట్రీ మా గురించి మాట్లాడరు, మా ఇద్దరి గురించి. ఓకే. హీరోలకు అందరికీ తెలుసు. ఓకే. కృష్ణ గారు, సత్యనారాయణ గారు, మీలో గురించి నేను తెలుసు, ఇండస్ట్రీ అందరికీ తెలుసు. ఏదన్నా హీరో చెప్పారా బయటపడి, మంచి ఛాన్స్ కొట్టేశావు జ్యోతిలక్ష్మి లాంటి ఒక కొట్టాలంటే పెద్ద రాసి పెట్టుండాలి నీకు? వాళ్ళ మనసులో అనుకుని ఉంటారు, చెప్పరు ఎవరు. ఓకే.
ఎవ్వరూ అలాంటి మాటే మాట్లాడలే. కృష్ణరాజు గారు వాళ్ళు అందరూ బాగా చూసుకుంటారు. ఈ కైకాల సత్యనారాయణ గారితో ఎలా ఉంటుంది మేడం? ఆయన ఏమో మంచి హైట్, వెయిట్, ఫిజిక్ పాప ఆయన చాలా మంచివాడండి. చెప్పాలనుకుంటే హీరోల కంటే కోపాస్తుందని పెట్టుకోండి. హీరోస్ కంటే విలన్స్ మంచి వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు నంబియార్, ఎంజీఆర్ ఉన్నారు. ఎంజీఆర్ కంటే నంబియార్ మంచివాడు. అయితే పిక్చర్లో చూసేటప్పుడు మనమే చంపుతామా ఇన్ని అని కోపం వస్తుంది. అట్లా చేస్తాడు ఆయన, చేసి ఉంటాడు. కానీ చాలా మంచివాడు. అట్లే దీంట్లో కూడా సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు హీరోగా కూడా చేశాడు. నా పేరే భగవాన్ అనేసి దానికి మా అన్నయ్యే కెమెరా. సూపర్. టాప్గా, చాలా టాప్గా చేశాడు ఆయన. విలన్, హీరోగా అన్నీ బాగా చేశాడు ఆయన. వాళ్ళంతా మేమంతా ఒక బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళు అందరూ. అందరూ అటువంటిది ఏది ఏది మాట్లాడుకున్నా మంచిదే, అంత సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటాం. ఓకే. నవ్వుతూ ఉంటాం ఏదో ఒకటి చెప్పి అట్లా ఉంటాం అందరూ. ఓకే. సత్యనారాయణ గారు ఇంకొక ఆయన కూడా మర్చిపోయా, చనిపోయాడు ఆయన. పెద్ద విలన్ త్యాగరాజు. ఓకే. త్యాగరాజు గారు చాలా మంచివాళ్ళు అండి. అంతా అంటే హీరోలు వాళ్ళు ఏదో అనుకుపోతారు అట్టగాడు. వాళ్ళకంటే విలన్స్ ఇలా ఉండేవాళ్ళు.